ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి శ్మశానానికి దగ్గరలో నివాసం ఉండవచ్చా లేదు అని. అంటే మన ఇంటి ప్రహరీ గోడ శ్మశానానికి సంబంధించినటువంటి ప్రహరీ గోడ ఆనుకొని ఉండడము, మన ఇంటి కాంపౌండ్ పక్కగానే శ్మశానం ఉండడము, ఇటువంటి కండిషన్స్లో ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి అంశానికి సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే, మన ఇంటి ప్రహరీ గోడ ఆనుకొని లేదు అని అంటే మన నివాసాన్ని ఆనుకొని శ్మశానం ఉండవచ్చా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ ఒక సైట్ అనేది మొత్తం ఒక 1.5 ఫీట్ వరకు మొత్తం నీట్గా క్లీన్ చేశారు. ఈ సైట్ వచ్చేసి దక్షిణం రోడ్డుకు సంబంధించినటువంటి సైటు, 12 అడుగుల వెడల్పు, సుమారుగా 62-60 అడుగులు పొడవు ఉన్నటువంటి సైట్కి సంబంధించి. ఈ సైట్కి సంబంధించి ఉత్తరం వైపు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం కూడాను శ్మశానానికి సంబంధించినటువంటి ఆనవాలు ఇక్కడ మీరు గమనించవచ్చు. మొత్తం కూడాను ఆ శ్మశానానికి సంబంధించినటువంటి సమాధులు ఇవన్నీ కూడా. అయితే ఈ సైట్ వచ్చి మా లోకల్లో ఉండేటువంటి ఒక మేస్త్రి గారిది. రీసెంట్ టైమ్స్లో ఆయన కొనుగోలు చేశారు. సెంటు దగ్గర దగ్గరగా ఒక 5 లక్షలు 4.5 లక్ష సంథింగ్ పెట్టి కొనుక్కున్నారు. ఆయన ఉండేటువంటి ఏరియాకి దగ్గరగా ఉంటుంది అన్నటువంటి కారణం చేత ఆయన తీసుకోవడం జరిగింది. ఆయన తీసుకునేటప్పుడు కూడాను చాలా సందేహించారు, ఈ పక్కనే సమాధులు ఉన్నాయి ఇది ఎందుకు అని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడాను ఇంట్లో వాళ్ళ ప్రెజర్ కారణం చేత అయితే కావచ్చు, లేదంటే వాళ్ళకి దగ్గరగా ఉంటుంది అన్నటువంటి కారణం చేత అయితే కావచ్చు, ఈ స్థలాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఈ స్థలాన్ని కొనుగోలు చేసిన తర్వాత ఆయనకు తెలిసినటువంటి ఒక 2-3 సిద్ధాంతులు పిలిపించుకొని, సరే ఇలాగా స్థలం కొనుక్కున్నాను దక్షిణం రోడ్డుకు సంబంధించి, దీనికి ఒక మంచి ప్లాన్ ఇవ్వండి అని చెప్పేసి పిలిపించుకోవడం జరిగింది. పిలిపించుకున్న తర్వాత ఎవరు వచ్చినా కూడా దీనికేం ప్రాబ్లం లేదు, కట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు, మీరు ఉత్తరం కూడా ఎత్తుగా పెట్టేసుకోండి, సమాధులు కనపడకుండా చేసేసుకుంటే సరిపోతుంది, ఇలాంటి విషయాలను చెప్పేసేసి ప్లాన్ ఇస్తానని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందని చెప్పి ఆయన నాతో డిస్కషన్లో చెప్పడం జరిగింది. నేను సైట్కి విజిటింగ్కి వెళ్ళినప్పుడే స్థలం చెక్ చేశాను. డిగ్రీలు 26 డిగ్రీలు సుమారుగా ఉండడం జరిగింది. ఉత్తరం వైపు స్థలానికి ఈ శ్మశానం ఉండడం జరిగింది. స్థలాభావ పరిస్థితుల్లో వెడల్పు చాలా తక్కువ, పొడవు ఎక్కువగా ఉండింది. డిగ్రీలు సరైనటువంటి అనుకూలమైనటువంటి డిగ్రీలు లేవు, ద్వారాలు మంచిగా రావన్నటువంటి ఒకే కారణం చేత నేను స్థలాన్ని చూడగానే, అబ్జర్వేషన్స్ చేయగానే, నైసర్గిక పరిస్థితులు అన్ని గమనించగానే ఈ స్థలంలో నిర్మాణం అంత యోగ్యమైనది కాదు, అంత అవసరమా మనకి అని చెప్పేసి నేను ఆ మేస్త్రితో చెప్పడం జరిగింది. ఆయన ఏమన్నారు అని అంటే, సార్ ఇంత ముందు వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ ఈ మాట ఎవరు చెప్పలేదండి, వద్దులేనటువంటి విషయం ఎవరు చెప్పలేదు, అందరూ కూడా ఉత్తరం ఎత్తుకట్టుకోండి, అవి సమాధులు కనపడకుండా నిర్మాణం చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు, మీకు రోడ్డు ఇటు పక్క ఉంది కదా, దక్షిణం వైపు రోడ్డు ఉంది కదా అని చెప్పేసి చెప్తున్నారండి. మీరు కూడా నాకు తెలుసు కాబట్టి మిమ్మల్ని కూడా ఒకసారి సజెషన్ తీసుకుందాం మీ దగ్గర నుంచి కూడా అని చెప్పేసి మిమ్మల్ని పిలిపించుకున్నానండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఎప్పుడైనా సరే స్థలాలకు సంబంధించి, స్థలానికి సంబంధించినటువంటి పరిసర భాగాల్లో ఈ శ్మశానాలు అంత యోగ్యమైనవి కావు. మనం నివసించేటువంటి నివాసాలకి పరిధిలో ఉండేటువంటి శ్మశానాలు అంత యోగ్యమైనవి కావు. అవి దూరంగా ఉండాలి, ఊరి పొలిమేరల్లో ఎక్కడో ఉండాలి. కాకపోతే సిటీస్లో ఏమైపోతుంది అని అంటే ఈ శ్మశానాలన్నింటిని నేలమట్టం చేసేసి పూట్ చేసేసి పైన వెంచర్లు వేసేస్తూ ఉన్నారు. ఆ చుట్టుపక్కల ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రజలకు తప్పితే కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకి తెలియదు ఆ వెంచర్లో గతంలో శ్మశానానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయనేటువంటి విషయం ఎవరికి తెలియదు. కానీ ఒక మాదిరి పల్లెటూళ్ళల్లో లేదు అని అంటే కొద్దిగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఊర్లు కావచ్చు, ఒక లిమిటెడ్ పరిధి ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించి ఈ సమాధులు ఇవన్నీ కూడాను అందరికీ వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఆ ఊర్లో ఎప్పటి నుంచో ఉంటున్నటువంటి వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంటుంది, ఎక్కడ ఉన్నా కూడాను, ఆ ఊర్లో ఎంత దూరంలో ఉన్నా కూడాను వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి మీరు స్థలాలను ఎంపిక చేసుకునేటువంటి సందర్భంలోనే
ఈ శ్మశానాలకి దగ్గరగా ఉండేటువంటి స్థలాలను ఎంపిక చేసుకోకపోవడమే మంచిది. ఈ శ్మశానాలు రెండు రకాలు, ఒకటి పూడ్చిపెట్టేటువంటి సమాధులు ఉన్నటువంటి శ్మశానాలు ఒక రకమైతే, దహన సంస్కారాలు నిర్వహించేటువంటి శ్మశానాలు ఇంకొక రకం. ఇవి రెండు కూడాను అక్కడ చుట్టుపక్కల దగ్గరలో ఆనుకొని ఉండేటువంటి నివసించేటువంటి ప్రజలపైన చాలా ఎక్కువ ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమంది ఏం చెప్తూ ఉంటారంటే, సార్ ఈ శ్మశానాలు ఈ సమాధులన్నీ కూడా ఎప్పుడో పెట్టినవండి, ఇప్పుడు కాదండి, ఒక 20 ఏళ్ళు అవుతుంది, ఒక 10 ఏళ్ళు అవుతుంది, ఇప్పుడు కొత్తగా ఎవరు ఇక్కడ పెట్టట్లేదండి, ఇట్లాంటివి కూడా చెప్తూ ఉంటారు. బట్ అయినప్పటికీ కూడాను ఆ సమాధులకు సంబంధించి అక్కడ పూడ్చిపెట్టిన వారి వాటికి సంబంధించి వారి యొక్క భౌతిక శరీరానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళకు సంబంధించి ఆ నెగిటివిటీ, ఆ నెగిటివ్ వైబ్రేషన్ అనేది అక్కడ నివసించేటువంటి ప్రజలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అవి మీ పైన మానసికంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా ఎన్నో రకాలైనటువంటి విషయాలపైన అవి ప్రభావితం చేస్తూ మీ డైలీ లైఫ్లో వాటి యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అదేవిధంగా కుటుంబ సభ్యుల మధ్య రిలేషన్స్ కూడాను డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. పుట్టేటువంటి పిల్లలు కూడాను ఫిజికల్లీ కావచ్చు, మెంటల్లీ కావచ్చు, అబ్నార్మల్గా పుట్టేటువంటి అవకాశం ఉంటుంది. మనం చాలా కేస్ స్టడీస్లో అబ్జర్వ్ చేసాము. గత వీడియోల్లో కూడా మనం సందర్భం వచ్చినటువంటి ప్రతిసారి కూడా చెప్పుకున్నాము ఈ సమాధులకు సంబంధించి, వీటికి పరిస్థితులకు సంబంధించి. కొంతమందికి పొలాల్లో మాత్రమే ఉంటూ ఉంటాయి వారి యొక్క తల్లిదండ్రులకు సంబంధించి, అటువంటివి అంత పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ ఇలాగ ఒక గ్రూప్ ఆఫ్ సమాధులు కంప్లీట్గా ఊర్లో కావచ్చు, ఆ దగ్గరలో కావచ్చు, ఎవరైనా చనిపోతే తీసుకొచ్చి అక్కడ పూడ్చిపెట్టినటువంటి శ్మశానానికి సంబంధించి ఈ సమాధులు అనేది అంత మంచిది కాదు. అందులోనూ మరీ ముఖ్యంగా శ్మశానానికి సంబంధించినటువంటి ప్రహరీ కూడా మన ఇంటి కూడా ఒకటే అవ్వడము లేదు అనంటే, కొన్ని సందర్భాల్లో తెలియక శ్మశానానికి సంబంధించినటువంటి స్థలం కూడా మన ఇంట్లో ఉండడము, కొంతమంది ఆక్యుపై చేసి కడుతూ ఉంటారు. కాబట్టి ఇటువంటి కండిషన్స్ మంచివి కాదు. వీటి వల్ల చెప్పాను కదా, ఇటువంటి ఏవైతే ఆరోగ్య, ఆర్థిక, మానసిక సమస్యలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడాను ఆ దగ్గరలో నివసించేటువంటి వారిపైన ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ కొత్తగా పుట్టేటువంటి పిల్లలపైన ఫిజికల్గా, మెంటల్గా డిస్టర్బెన్సెస్ వారికి ఉండడము, ఫిజికల్గా, మెంటల్గా అబ్నార్మల్గా వాళ్ళు పుట్టడము, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ చుట్టుపక్కల నివసించేటువంటి వారి యొక్క గ్రోత్ కూడాను అంత ఆశాజనకంగా ఉండదు. వాళ్ళు ఎంత కాలం ఉన్నా కూడాను అలాగ ఉండేటువంటి అవకాశం ఉంటుంది, అంతగా గ్రోత్ అనేది ఉండదు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. బయట ఎక్కడో పట్టణాల్లో అయితే వారికి గత్యంతరం లేక అవి చేస్తూ ఉంటారు, లేదంటే వారికి తెలియక వాళ్ళు ఆ నిర్మాణాలు కొనుగోలు చేయడము, అక్కడ నిర్మాణాలు కట్టుకోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. కానీ చక్కగా మనకి అవకాశం ఉన్నప్పుడు, పల్లెటూర్లలో ఒక మాదిరి ఊర్లలో అవకాశం ఉన్నప్పుడు మనం వాటిని ఆనుకొని, ఆ శ్మశానానికి ఆనుకొని నివసించాల్సినటువంటి అంత అవసరం లేదు. ఇంకెక్కడైనా సరే మీకు అవకాశం ఉన్నప్పుడు వాటికి సంబంధించి ఆ స్థలాలు వాటి ఎంపిక చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతే తప్పితే మనం ఉంటున్నటువంటి ప్రజెంట్ ఉంటున్నటువంటి ఏరియాకి దగ్గరగా ఉంది, అదేవిధంగా అనుకూలంగా ఉంటుంది, సెంటర్ కొద్దిగా దగ్గరగా ఉంది, ఇట్లాంటివి ఆలోచించారు అనంటే ప్రాబ్లం అయిపోతుంది. లేదు అనంటే ల్యాండ్ కాస్ట్, కొంతమంది ఏంటి అనంటే ల్యాండ్ కాస్ట్ తక్కువగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో, కొన్ని ఏరియాల్లో అలా కూడా ఆలోచిస్తూ ఉంటుంటారు. కాబట్టి ఈ శ్మశానానికి కాంపౌండ్ కూడా, మన ఇంటి ప్రహరీకి సంబంధించినటువంటి కాంపౌండ్ కూడా రెండు ఆనుకొని ఉన్నప్పుడు మరీ ముఖ్యంగా మనం ఫేసింగ్ ఇంకో వైపు ఉంది కండి, వెనక వైపు సమాధులు ఉన్నా ప్రాబ్లం లేదనో, లేకపోతే గోడ కట్టేసేసుకొని సమాధులు మేము చూడట్లేదు కదండి, దానివల్ల ప్రాబ్లం లేదనో చెప్పేసి మీరు కట్టుకుంటే మీరు ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ పర్టికులర్ కేసులో వచ్చేసరికి వాయువ్యంలో ఎట్లాగో సెప్టిక్ ట్యాంక్ తీసి బాత్రూమ్లు ఇవన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేసుకుంటారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఒకవేళ వీళ్ళు చూడకపోయినప్పటికీ కూడా ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే శ్మశానాన్ని పొద్దున్న నిద్రలేస్తే చూడాల్సిందే. లేదు డూప్లెక్సే కట్టుకుంటారు, అప్పుడు కూడాను వీరు ఆ వాయువ్యంలో ఉన్నటువంటి బాత్రూమ్స్ వినియోగించుకోవడానికి వెళ్ళినప్పుడు, పొద్దున్న నిద్రలేవగానే వెళ్ళినప్పుడు ఆ శ్మశానానికి సంబంధించి, సమాధులకు సంబంధించి చూసేటువంటి పరిస్థితి. ఒకవేళ ఉత్తరం మొత్తం మూసేస్తా అంటారా, ఉత్తరం మూసివేస్తే ధనపరమైనటువంటి తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ డిగ్రీల్లో వ్యత్యాసం వచ్చినప్పుడు అక్కడ ఈశాన్యం వస్తే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, మానసికపరమైనటువంటి సమస్యలు, ఇలాగా ఎన్నో విషయాలపైన వీటి యొక్క ప్రభావం ఉంటుంది. మనం కన్స్ట్రక్షన్లో వాటిని చూడకుండా కట్టుకున్నామనేటువంటి భ్రమలో ఉంటూ ఆ నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నప్పటికీ కూడాను తర్వాత కూడాను సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. కాబట్టి ఇవన్నిటిని, పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకోండి.
వీటికి అనుగుణంగా ఉండేలాగా చూసుకొని మీ అవకాశాన్ని మీ పరిస్థితిని ఆర్థిక స్థితిని మీ విజన్ని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని స్థలాన్ని ఎంపిక చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.